పిఎఫ్ఐ ఏంటి, దాని చరిత్ర ఏంటి, దాన్ని ఎందుకు నిషేధించారని నేను రెండు సెపరేట్ వీడియోస్లో చెప్పాను. ఈ వీడియోలో ఒక సంస్థ నిషేధించడం వల్ల ఆ సంస్థ నుంచి వచ్చే సవాల్ కానీ ప్రమాదం కానీ పూర్తిగా పోతుందా? సహజంగా మనం ఏమనుకుంటామంటే ప్రభుత్వాలు నిషేధిస్తే ఇక ఆ సంస్థ దెబ్బతింటుంది అని. ఎస్, నిషేధము కొంతవరకు నియంత్రించవచ్చు, కాదనలేము. ఎందుకంటే ఆ సంస్థ బహిరంగంగా కార్యకలాపాలు నిర్వహించలేదు, బహిరంగంగా నిధులు సమీకరించలేదు, బహిరంగంగా కొత్తగా క్యాడర్ రిక్రూట్ చేసుకోలేదు. సో సహజంగానే నిషేధము ఆ సంస్థ కార్యకలాపాలని గట్టిగా ప్రభావితం చేస్తుంది, నియంత్రిస్తుంది. కానీ నిషేధము ఒక్కటే ఎప్పుడు కూడా ఇలాంటి సంస్థలను దెబ్బతీయం, ఇలాంటి సంస్థలు నియంత్రించవు. ఎస్, పిఎఫ్ఐ అతివాద ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీని చాలా సందర్భాల్లో నినాదాలు ఇవ్వడము, ఆ సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన ఉదాహరణలు ఉన్నాయి. వైలెంట్ యాక్టివిటీస్, హింసాయుత కార్యకలాపాలకు పాల్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మనకు దేశంలో అనుభవాలు ఉన్నాయి, ప్రపంచంలో అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు సిపిఐ మావోయిస్ట్ను చాలా ఏళ్ళుగా నిషేధంలో ఉంది. ఏ మావోయిస్ట్ పార్టీ పూర్తిగా అంతమైందా? ఆ మాటకొస్తే స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని నిషేధించారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోంది? స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియానే 2005లో ఆ సిమీకి చెందిన, నిషేధిత సిమీకి చెందిన కార్యకర్తలే ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐగా ఏర్పడ్డారు అని కేంద్ర ప్రభుత్వమే చెప్తోంది. సో అంటే మరి సిమీ నిషేధం వల్ల ఈ ఐడియాలజీ పోలేదు కదా, సంస్థ దెబ్బతినచ్చు కానీ కొత్త రూపంలో కొత్త సంస్థగా రూపాంతరం చెంది మళ్ళీ తమ యాక్టివిటీస్ కొనసాగిస్తున్నారని కేంద్ర ప్రభుత్వమే అంగీకరిస్తుంది. మరి ఏమి చేస్తే ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఐడియాలజీస్ను ఎదుర్కోవచ్చు? ఒకటి, ఈ ఎక్స్ట్రీమ్ ఐడియాలజీస్ ఎందుకు దేశంలో ప్రబలుతున్నాయి? దీనికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే కాంపిటేటివ్ కమ్యూనలిజం అంటారు. అంటే ఒక మతం ఉన్మాదాన్ని ప్రదర్శిస్తే ఆ ఒక మతంలోని ఒక సంస్థ కానీ కొందరు వ్యక్తులు, మొత్తం మతం ఎప్పుడు ఉన్మాదం ప్రదర్శించదు. సో ఒక మతంలో మనం కొంతమంది వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఉన్మాదపూరిత కార్యకలాపాలకు పాల్పడితే అది మరో మతంలో సహజంగానే ప్రతీకారాన్ని పెంచి ఉన్మాద భావాలకు దారితీస్తుంది. అంటే రిలీజియస్ ఎక్స్ట్రీమిజం ఇన్ వన్ రిలీజన్ లీడ్స్ టు రిలీజియస్ ఎక్స్ట్రీమిజం ఇన్ అనదర్ రిలీజన్. దీన్నే కాంపిటేటివ్ కమ్యూనలిజం అంటారు. అంటే ఈచ్ బ్రీడ్ ఆన్ ద అదర్, మెజారిటీ మతోన్మాదం మైనారిటీ మతోన్మాదాన్ని ఉపయోగించి పెరుగుతుంది, మైనారిటీ మతోన్మాదం మెజారిటీ మతోన్మాదాన్ని ఉపయోగించుకుని పెరుగుతుంది. అందువల్ల ఆల్ ఫార్మ్స్ ఆఫ్ రిలీజన్ ఎక్స్ట్రీమిజం, అన్ని రకాల మతోన్మాదము సమాజానికి హితం కాదు కనుక వాటిని నియంత్రించాలి. ఎందుకంటే మతం ఎప్పుడు తప్పు కాదు, ఉన్మాదమే తప్పు. సో మతపరమైన హింస తప్పు, మతపరమైన రాజకీయ సమీకరణ తప్పు, మతం ఎప్పుడు తప్పు కాదు. అందువల్ల ఈ కాంపిటేటివ్ కమ్యూనలిజాన్ని ఎదుర్కోవాలి, ఇది మొదటిది. రెండవది, ఈ ఏ సంస్థ అయినా అది ఈ మతం ఆ మతంతో సంబంధం లేదు, నేరస్తులకు మతం లేదు, తీవ్రవాదానికి మతం లేదు. సో నిర్మోహమాటంగా రాజ్య వ్యవస్థ ఎవరిని బుజ్జగించకూడదు, ఎవరిని సంతుష్టీకరించే పని చేయకూడదు. అందువల్ల ఏదైనా ఒక సంస్థ, అది ఏ మతానికి చెందిన అతివాద సంస్థ అయినా, నేరానికి పాల్పడితే నిర్దాక్షిణ్యంగా దాన్ని చర్యలు తీసుకోవాలి. అక్కడ గనక ఖచ్చితమైన చర్యలు తీసుకుంటే ఆ సంస్థ చెందిన ఎవరు కూడా మరో నేరం చేసినప్పుడు భయపడతారు, ఇది రెండవది. మూడవది ఏంటంటే కేవలం లీగల్ యాక్షన్తో మాత్రమే ఇలాంటి సంస్థలు ఎదుర్కోలేము, ఇట్స్ ఎ పొలిటికల్ ఫినామినన్. ఇప్పుడు పిఎఫ్ఐ కానీ మరో ఇతర అతివాద మత సంస్థలకు కానీ ఇదొక రాజకీయపరమైన సవాల్. ఈ రాజకీయపరమైన సవాల్ను రాజకీయం కూడా ఎదుర్కోవాలి. రాజకీయం అంటే నార్మల్ ఎలక్టోరల్ పాలిటిక్స్ అని కాదు, ఐడియాలజికల్ ఛాలెంజ్ కూడా పొలిటికల్ ఛాలెంజే. అందువల్ల ఈ ఐడియాలజీస్, ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీస్ ఆఫ్ ఎనీ రిలీజన్, ఏ మతంలోనైనా ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీస్ ప్రమాదాన్ని ప్రజలకు వివరించి పొలిటికల్గా సైద్ధాంతిక పోరాటం ద్వారా ఆ వర్గ ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. సో ఈ మూడు పనులు ఏకకాలంలో జరిగితేనే ఏమైనా ప్రభావం ఉంటుంది తప్ప ఈ మూడు చేయకుండా, కాంపిటేటివ్ కమ్యూనలిజాన్ని కంట్రోల్ చేయకుండా, ఫార్మ్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ తీసుకోకుండా,
పొలిటికల్ అండ్ ఐడియాలజికల్గా ఇలాంటి అతివాద శక్తుల్ని ఐసోలేట్ చేయకుండా కేవలం నిషేధము చేస్తే మాత్రమే ఫలితం మాత్రం ఉండదు. ఇది ఆ ప్రపంచ అనుభవం, మన దేశ అనుభవం కూడా.